హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై ప్రాపర్టీ షో. ఈరోజు మనం ఇంకొక వీడియో చూద్దాం. అది వచ్చేసి విజయవాడ కానూరులో ఉన్నటువంటి విజన్ బ్యాడ్మింటన్ అకాడమీ. అందరికీ చిన్న విషయం అండి, మనం హెల్త్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఐ మీన్, ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా సరే ఆరోగ్యం లేకపోతే ఎందుకు వేస్ట్ అనమాట. అంటే ఎంత సంపాదించినా కూడా మంచి ఆరోగ్యం లేకపోతే మనం ఏమి అనుభవించలేం. సో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన తిండి తినాలి, అలాగే సరైన బాడీకి వ్యాయామం ఉండాలి, శారీరక శ్రమ ఉండాలి. సో శారీరక శ్రమ అంటే పొద్దున్న 5 గంటలకు లేచి మనం వాకింగ్ చేయాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా, జాగింగ్ చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా చేయాలన్నా సరే మనంతటా మనం చేయాలంటే కొంచెం బద్దకిస్తాం. అంటే ఇవాళ కాదు రేపు చేర్చి అనుకుంటాం. అదే ఒక టైప్ ఆఫ్ గేమ్ లాగా ఉందనుకోండి ఆట, మన మైండ్కి ఏమవుతుందంటే ఆట అనగానే అది ఇంట్రెస్ట్ ఉన్న ఆట అయితే ఇంకా అసలుకి మనం అలారం కంటే ముందే లేచిపోతాం. నేను ఎగ్జాంపుల్, యాక్చువల్గా నాకు బ్యాడ్మింటన్ షటిల్ గేమ్ అంటే చాలా ఇష్టం. సో నేను బాగా ఆడతాను, ఐ మీన్ ఇంట్రెస్ట్తో బాగా ఆడతాను. సో ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు ఒక బ్యాడ్మింటన్ అకాడమీని నేను పరిచయం చేస్తున్నాను. సో మీరు అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకొని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ ఆట వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్లే ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. సో ఒకసారి ఇండోర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఎనీవే వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ విజన్ బ్యాడ్మింటన్ అకాడమీ వచ్చేసి మనకి కానూరులో ఉందండి. దీని అడ్రస్సు, అట్లాగే దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అసలుకి బ్యాడ్మింటన్ అకాడమీ ఏంటి, దీని వివరాలు ఏంటి, ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే డైలీ కానీ, అవర్లీ కానీ, వీక్లీ కానీ, ఎట్లా మనం గేమ్ ప్లే ఆడుకోవాలనుకున్నా సరదాగా ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇక్కడ లోపల ఏం జరుగుతుందనేది ఒకసారి మనం వివరాలు తెలుసుకుందాం. మామూలుగా అయితే ఇక్కడ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలకి, అట్లాగే ఇంకా అంతకు పైన కూడా ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు అన్నమాట పిల్లలకి. ప్రతిరోజు ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా తెరిచే ఉంటుంది. సో 5 to 11 అన్నమాట టైమింగ్స్. అట్లాగే మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 5 to 9 మెంబర్షిప్ వాళ్ళు ఉంటారు. అట్లాగే ఈచ్ వన్ 1500 పే చేయాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ 6 పీపుల్ ఉండాలి, ఈచ్ వన్ 1500 పే చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఈవినింగ్ కూడా మెంబర్షిప్ వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి 7 to 11 అన్నమాట. సో మార్నింగ్ 5 to 9, ఈవినింగ్ 7 to 11 వచ్చేసి మెంబర్షిప్ టైమింగ్స్ అనమాట. మినిమమ్ 6 ఉండాలి, పర్ హెడ్ 1500 అనమాట. అర్థమైందా? సో 6 ఉండాలి అంటే 9000 మంత్లీ. మీరు ఈ వీడియో చూసి కనుక వెళ్ళి మేము ఇట్లా మై ప్రాపర్టీషన్లో వీడియో చూసాము, సో దాన్ని చూసి ఇక్కడికి వచ్చామంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. అట్లాగే చిల్డ్రన్స్కి కోచింగ్ ఉంటుందండి, చిల్డ్రన్స్కి కూడా కోచింగ్ ఉంటుంది. మండే టు సాటర్డే ఉంటుంది అనమాట. మంత్లీ వచ్చేసి 15 లోపు అయితే కనుక 2000. అట్లాగే వాళ్ళ టైమింగ్స్ కూడా 5 to 7, అలాగే ఈవినింగ్ అయితే 4 to 7. అట్లాగే 15 పైన అయితే కనుక మంత్లీ 3000 అనమాట. ఓకే, అర్థమైందా? చిన్నపిల్లలకి 15 లోపు వాళ్ళకైతే మంత్లీ 2000, 15 పైన వాళ్ళకైతే మంత్లీ 3000. ఓకే, పిల్లల టైమింగ్స్ ఇవి. అట్లాగే కోర్టు రెంట్స్ రెంట్ వైడ్గా కూడా ఉంటుంది. అంటే మనకి ఒక గంట కావాలి ఆడుకోవడానికి. సో ఈ గంట కూడా ఎలా ఉంటుందంటే మార్నింగ్ 5 to 9 AM, అంటే మీకు మధ్యలో 5 to 9 AM అయితే కనుక 1 500. ఓకే, మినిమమ్ 4 ఉండాలి. అట్లాగే ఈవినింగ్ 4 to 11 PM గంటకి 500 అనమాట. సో మినిమమ్ 4 ఉంటారు. అట్లాగే ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, మార్నింగ్ 9 తర్వాత నుంచి ఈవినింగ్ 4 వరకు 1 350 మాత్రమే. ఎందుకంటే ఈ టైంలో మెంబర్షిప్ పీపుల్ ఉండరు కాబట్టి కోర్ట్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీకు ఈ 350 కోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన ప్రైసెస్లో ఏ ప్రైస్ అయినా సరే, ఐ మీన్ మెంబర్షిప్ ప్రైస్ కానివ్వండి, చిల్డ్రన్స్ ప్రైస్ కానివ్వండి, అడల్ట్స్ ప్రైస్ కానివ్వండి, అలాగే ఈ మెంబర్షిప్ లేని వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, ఈ 1 టైమింగ్స్ కానివ్వండి,
ఏ టైమింగ్స్లో మీరు వెళ్ళినా కూడా మీకు ఏదన్నా స్పెషల్ డిస్కౌంట్ కావాలి అంటే మన ఛానల్లో చూసి వచ్చాము అని చెబితే వాళ్ళు డెఫినెట్గా డిస్కౌంట్ ఇస్తారు. అట్లాగే వీటి గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే అక్కడికి సంబంధించిన వాళ్ళ పర్సన్స్ ఫోన్ నెంబర్ కింద మనం పెట్టడం జరిగింది. వీడియో మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. ఓకే వ్యూవర్స్, దిస్ ఈజ్ టుడేస్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ అభిషేక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.